గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. డబ్బు అని కూడా కాదు, ఇంకా మైండ్ సెట్, ఇంకా అంటే టైం కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు మాకు ఈ కంపెనీకి, ఫార్మింగ్ కి ఇవన్నిటికే టైం సరిపోతలేదు. ఇక మళ్ళీ పిల్లల్ని కానీ వాళ్ళకు ఏదో నార్మల్ ఇంటి దగ్గర స్కూల్ వేయడం కూడా కరెక్ట్ కాదేమో. అంటే కొన్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి కదా, దాంట్లోనే మంచి హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇస్తారేమో అనిపిస్తుంది నాకు. అంటే టీచర్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. అంటే అయ్యగలిగే స్టేజ్ నుండి నువ్వు నార్మల్ స్కూల్ వేస్తే ఏమనిపించదు, కానీ నువ్వు వేయలేక దీంట్లో వేస్తే వాడు జీవితాంతం నిన్ను అంటాడు పెద్ద అయినాక కూడా. నువ్వు నాకు మామూలు స్కూల్లో చదివించినావు, నాకు ఇంగ్లీష్ మంచి రాదు, మామూలు స్కూల్లో చదివించినావు అందుకే నా బతికి ఇట్లుంది అని మనన్నే వేలెత్తి చూపిస్తాడు. ఆ పరిస్థితి ఉండరాదేమో అనిపిస్తుంది నాకు. అంటే నువ్వే నువ్వే సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా, నేను 10వ మెట్టు వరకు ఎక్కిన, 11వ మెట్టు నుంచి మొదలెట్టాలి నా కొడుకు అనుకోవాలి, కానీ మళ్ళీ వాణ్ణి కూడా రిక్షా కొనుక్కొని వచ్చి నువ్వు కూడా మొదటి మెట్టు నుంచే మొదలెట్టరా అని స్టార్ట్ చేయరాదు అనరాదు. అంటే చాలా మంది ఏమంటారు అంటే, నేను అన్ని కష్టాలు చూసినా నా కొడుకు కూడా అన్ని కష్టాలు చూడాలి, అయితేనే వాడు లైఫ్ తెలుసుకుంటాడు. అది కరెక్ట్ కాదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే కొంచెం కంఫర్ట్ ఇవ్వగలగాలి మనం. అంటే బయట వరండాలో పంట పెట్టి దోమలన్నీ కరిచి అని డెంగ్యూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కన్నా ఇంట్లో దోమలు లేకుండా మెష్ అవి కొట్టించి హాయిగా పెంచడం కరెక్ట్ కదా. తర్వాత నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, నువ్వు కూడా ఏంటంటే మా అమ్మ నాన్న చూసిన తర్వాత నాకు మ్యారేజ్ చేసుకొని అనిపించలేదు అన్నావు. నాకు అలా అనిపించింది, నాకు అలా అర్థమైంది. ఆ బిట్టి కట్ చేయమని కట్ చేయలేదు నాకు, నేను కరెక్ట్గా అది పట్టుకున్నాను. నేను అంటే మమ్మీ డాడీ ఎప్పుడు అంటే కొద్దిగా ఫైటింగ్ లాగా మాట్లాడుకున్నారా ఏంటి? చిన్నప్పటి నుంచి డిస్టర్బెన్సెస్ వాళ్ళిద్దరికి, అందుకనే ఫిక్స్ అయినా పెళ్ళొద్దు పెళ్ళొద్దు అని కానీ అట్లా ఏదో అయిపోయింది సడన్ గా. అంటే ఏంటి, ఏం జరిగింది అంటే జనరల్ గా ఏంటంటే మనస్పర్ధలు అంటే ఫైనాన్షియల్ గానా లేకపోతే ఎలా? ఫైనాన్షియల్ గానే ఎక్కువ డిస్టర్బ్ అయ్యిండు మా డాడీ. అట్లా ఇద్దరి మధ్యలో ఎక్కువ వాటి గురించి అంటే అది లేక ఇంకేవేవో టాపిక్స్ మీద నుంచి, అంటే డబ్బున్న వాళ్ళు మనం చిన్నగా చూడడం అట్లా డిస్టర్బ్ అయ్యి కొంచెం ఎక్కువ గొడవలు అవుతుంది. వంశీ చూసిన తర్వాత అంటే ఎవరి లైఫ్ లన్నా ఉండేవే అనిపిస్తుంది. ఇప్పుడు మా మమ్మీ డాడీ కూడా కొట్లాడుకుంటుంటారు, కానీ మా డాడీ ఎప్పుడు నన్ను పనికి పోయినప్పుడు కర్ణాటకలో వర్క్ చేసేటోడు, డాడీ సివిల్ కాంట్రాక్టర్ కొన్ని రోజులు, ఖచ్చితంగా లంచ్ టైమ్ లో ఫోన్ చేస్తుండే మా మమ్మీకి. ఒక్కొక్కసారి మేము ఎత్తి మాట్లాడుతుంటే, ఒకసారి మమ్మీ అంటే డైలీ 2 టైమ్స్, మార్నింగ్ ఒకసారి, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా చేసి మాట్లాడుతుంటే, అంటే వాళ్ళు ఎంత కొట్లాడుకున్నా వాళ్ళ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంటుండే. అందుకే నాకు లైఫ్ లో అన్ని కొట్లాటలు, మా ఇంట్లో కూడా డబ్బు కష్టాలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, అయితే కూడా పెళ్లి చేసుకోరాదు అని పడలే. అరే వీళ్ళు మంచిగానే ఉంటారు, వీళ్ళకి ఒకరంటే ఒకరికి పిచ్చే ఉంది, ప్రేమ ఉంది అని తెలుస్తుంటది. అందుకే మ్యారేజ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ అని నాకు మైండ్ లో గుర్చుండిపోయింది. నేత్ర, ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్ అంటావా లేదంటే అంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా? విచ్ ఇస్ బెటర్? ఒప్పుకోకపోతే చెప్పకుండా చేసుకోవాలి, ఒప్పుకుంటే చెప్పకుండా. అంటే వాళ్ళని ప్రేమిస్తారు, ఇంట్లో చెప్తారు, అది ఒప్పించాలి, ఒప్పించాలి, అంతే కదా ఆత్మహత్యలు అటువంటి చేసుకోకూడదు. అయితే నేత్ర, మీ స్కూల్ విశేషాలు నేను తెలుసుకోవాలనుకున్నాను. అన్నయ్య అడిగాను నేను, అసలు కథలు ఎలా స్టార్ట్ చేసావు కృష్ణ చైతన్య అని అడిగాను. చెప్పెడతాను, నాకు రీజన్ చెప్పాడు, నేను కూడా చెప్తాను. మీ స్కూల్ విశేషాలు అన్న జ్ఞాపకం ఉన్నాయా అన్న? చదువులు అయితే మొద్దు, చదువులు అయితే మొద్దు, వీక్, పూర్ స్టూడెంట్. ఇక లాస్ట్ నుంచి కౌంట్ చేస్తే నేనే ఉంటా క్లాస్ లో. తెలుగు ఒక్కటి బాగా వస్తుండే సబ్జెక్ట్, మిగతా అన్ని ఫెయిలే. కానీ ఎట్లా అట్లా మేనేజ్ చేసి 10th అయితే పాస్ అయినా కాపీ కొట్టి. కాపీ కొట్టి అంటే గవర్నమెంట్ స్కూల్లో పడ్డా సెంటర్, నా ముందే టాపర్, మా క్లాస్ టాపర్. అట్లా మేనేజ్ చేసి కొంచెం బయటపడ్డా. ఓకే ఓకే. కానీ మీ టీచర్లు అని అనేవారు, నువ్వు అమాయ మోస్ట్ అమాయకురాలు స్టూడెంట్ ఎవరంటే నేత్ర అని అంటారా క్లాస్ లో? మోస్ట్ కంత్రి అంటారు. కంత్రి అంటే చదవకపోయేదాన్ని అన్నిట్లో ఆగం. ఇంకా వాలీబాల్ గేమ్స్ మంచిగా ఆడేదాన్ని, వాలీబాల్ ఆడేదాన్ని. నేను చాలా ఇన్నోసెంట్, మాట రాదు, కెమెరా ముందు ఒకటే అట్లా, కెమెరా ముందు అలాగే అనమాట. ఓకే వంశీకృష్ణ, మరి ఏంటి నీ స్కూల్ విశేషాలు జ్ఞాపకం?
అన్నయ్య అయితే వాళ్ళ హిందీ టీచర్ గురించి చెప్పారు ఆయన. వాళ్ళ హిందీ టీచరు కథలు బాగా చెప్పేవారంట. అది మైండ్లో పడి అరే నేను సార్ లాగా నేను కూడా చెప్పాలి కథలు అని ఇంట్లో చెప్పడం స్టార్ట్ చేసి ఇంత పేరు వచ్చిందని చెప్తున్నాడు ఆయన. నాకు కాకినాడ నుంచి తాడిపెడు గురించి కూడా వాళ్ళు ఏమంటారంటే కృష్ణ చైతన్య రెడ్డి వంశీ వాళ్ళని మా స్కూల్ యానివర్సరీకి పిలవాలి, లేదంటే మా స్కూల్ ఫంక్షన్కి పిలవాలి, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు అని అంటున్నారు వాళ్ళు. తప్పకుండా బాబు నాకు పరిచయం ఉన్నారని చెప్పాను నేను, వీలుంటే మీరు బ్రదరు నేత్ర గారు అందరిని తీసుకెళ్తాను నేను తప్పకుండా ఆ పేరెంట్స్ని అడ్రస్ చేయడానికి. మీ స్కూల్ విశేషాలను జ్ఞాపకం ఉన్నాయన్న? అంటే స్కూల్లో టీచర్ల కన్నా ఎక్కువ నాకు మా ఫాదరే టీచర్ అనిపిస్తాడు. అంటే మా డాడీ ఒక విషయం చెప్తాడు, అది చెప్తూనే ఉంటాడు. అంటే ఎంతసేపు అయినా అది ఇన్ డెప్త్ చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు కర్ణాటకలో కాంట్రాక్ట్ వర్క్ చేసినప్పుడు ఇంటికి వస్తుండే, వచ్చిన తర్వాత అక్కడ ఏమైంది ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు 10 రోజులు ఉంటే ఆ 10 రోజుల స్టోరీ ఎవ్రీ డే కొంచెం కొంచెం ఇంత చెప్తే మేము అందరం నేను అన్న మమ్మీ నెక్స్ట్ ఏమైంది నెక్స్ట్ ఏమైంది అని వినేటోళ్ళం. అది నాకు అంటే ముందు అర్థం కాలే, నాకు చాలా సార్లు ఇంటర్వ్యూలో కూడా అడిగిండ్రు మీ తాతలు మీ ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ ఉందా ఈ స్టోరీ టెల్లింగ్ ఏమన్నా ఎక్కడొచ్చింది మీ ఇద్దరికి అంటే, నాకు మెల్లగా ఆలోచిస్తుంటే అర్థమవుతుంది డాడీ వల్లనే వచ్చింది మాకు. డాడీ ఎవరైనా ఇంటికి వస్తే కూడా వాళ్ళని మాట్లాడినాడు, మా డాడీ చెప్తూ ఉంటాడు. అంటే అది మాకు కొంచెం అలవాటైంది అనమాట, స్టోరీ టెల్లింగ్ అన్నది మా రక్తంలోనే ఉంది. అది అంటే నాన్నగారు కంటిన్యూస్ గా మాట్లాడడం వలన ఇలా చెప్తే మీరు ఇంట్రెస్ట్ గా వింటున్నారు, మనం కూడా చెప్పాలి అందరూ వినాలి అంతే. కానీ ఒక్కటి నేర్చుకున్నాం, ఎప్పుడైనా ఎక్కువ మాట్లాడుతూ ఉంటే కూడా అవతల వాళ్ళని మాట్లాడనీయకుండా వాళ్ళు ఇరిటేట్ అవుతారు, వాళ్ళ ఫేస్ లో ఫీలింగ్స్ గమనిస్తాం మేము. అందుకే క్లాస్ లో కూడా ఏ పాయింట్ ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతాం, ఆ పల్స్ తెలుసు మాకు. అందుకే ఈ రోజు స్టోరీ టెల్లింగ్ లో ఇంత పాపులర్ అయినా అనిపిస్తుంది. మీరు కథలు చెప్తుంటే సడన్ గా ఆ క్లైమాక్స్ చెప్పినప్పుడు క్లాప్స్ కొట్టేస్తారంట. అవును, విపరీతంగా నిజమే. ఫస్ట్ లో అయితే నాకు క్లైమాక్స్ ఎట్లా చెప్పాలో తెలియకుండే కర్ణాకరన్ సినిమాలల్లాగా నేను అయిపోయింది కథ మీరే అర్థం చేసుకోండి నీతి అని క్లాస్ లోంచి వచ్చేస్తుండే. అదే ఒక ట్రెండ్ అవుతుండే మా కాలేజ్ లో. ఏ కాలేజ్ అయితే సార్ జస్ట్ కథ చెప్తాడు నీతి మనకే అర్థం చేసుకోమంటాడు, అయిపోయింది కథ. అది ఇక్కడికి నాది ఎండ్ అవుతుండే స్టోరీ. ఆ ఎండింగ్ క్లైమాక్స్ నీ ఇష్టం, ఎలా కావాలంటే అట్లా రాసుకో. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది సినిమా అన్నట్టు నేను బయటకు వచ్చేసి తర్వాత అర్థమైంది ప్రతి ఒక్కరికి అర్థం కాదు పాపం మనం చెప్పాలి ఏదో ఒక నీతి అని అప్పటి నుంచి నీతి చెప్పడం స్టార్ట్ చేసి దాంట్లో నుంచి మీకు ఏం అర్థం అని చెప్పి అలా చెప్తున్నారు అన్నమాట. అయితే నేత్ర ఇప్పుడు అత్త మీ ఇద్దరే ఉన్నారు ఇంట్లో? ఇంట్లో ఇద్దరే ఉంటారు. మా బావమరిది ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా మా తమ్ముడు వచ్చిండు. తమ్ముడు వచ్చారు. మరి అత్తగారు, మరి అత్తగారు ఆడపడుచు గురించి ఏమైనా చెప్పగలవా? మీ అత్తగారు గురించి, మీ ఆడపడుచు గురించి. ఎక్కువగా అన్ని సంసారాల్లో గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ అత్తగారు ఆ ఆడపడుచు అక్కడ ఎందుకు ఉండట్లేదు ఏమో కలిసి అంటే మా ఆడపడిచే అని మొదలెడతారు. మా అత్తగారే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా చేస్తుంది, నన్ను ఒకలాగా చూస్తుంది, నాకు ఇష్టం ఉండట్లేదు, నాకు గెంజైన బెంజికారైనా వద్దని వదులుకుంటా, కానీ గెంజైన తర్వాత కానీ మా అత్త దగ్గర ఉండను, బెంజ్ అక్కర్లేదు. మీ అత్తగారి దగ్గర ఉంటే బెంజ్ వస్తుంది, గెంజైన తగ్గుతుంది అంట, బయట ఉంటుందంట. ఏంటని అడిగాను, అడిగితే